ఐలమ్మ స్ఫూర్తితో రజక సంఘం నాయకులు మరింత ముందుకు సాగాలన్నారు రాష్ట్ర రజక సంఘం ఉపాధ్యక్షులు మహేష్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జీతయ్య. జిన్నారంలో తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 34వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. భూమి కోసం, తెలంగాణ విముక్తి కోసం తన జీవితాన్ని అర్పించిన గొప్ప సాహస యోధురాలని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల కోసం తన కుటుంబాన్ని సైతం ప్రాణాలు అర్పించి రజక జాతికే వన్న తెచ్చిన ఆ తల్లిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆమె ఆశయాలకు అనుగుణంగా రజకుల హక్కుల సాధనకు అలుపెరగని పోరాటానికి సిద్ధం కావాలని తెలిపారు. జిన్నారం మండలంలో ఆమె వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. ఆమె చేసిన ప్రతి కులానికి చేసినటువంటి మేలు ఎవరు మర్చిపోవద్దు. ఎవరికి ఒక కులానికి చేసినటువంటి వ్యక్తి కాదు ఆమె. కాబట్టి ప్రభుత్వం వెంటనే అన్నమాట నిలబెట్టుకొని ట్యాంక్ బండ్పై ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మన ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఎవరున్నా నిన్న ఉన్న చరిత్ర చూసి ఆమె విగ్రహాన్ని చేయాలని కోరుతుంది. ఇందాకనే మనం పెద్దలు చెప్పినట్టు గౌరవ పెద్దలు మహేష్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్ గారు చెప్పినట్టుగా ప్రతి టీఆర్ఎస్ గవర్నమెంట్ 450 కోట్లు మనకు బడ్జెట్లో పెట్టింది. ఇప్పటి వరకు కూడా 1 రూపాయి 54 కోట్లు మాత్రమే రిలీజ్ చేసింది. దాని గురించి ఎంతో భూమి గురించి గుర్తి గురించి పోరాటం చేసినటువంటి మా చాకలి కులస్తురాలు చాకలి ఐలమ్మను కూడా గుర్తిస్తలేదు. ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా ట్యాంక్ బండ్ మీద ఐలమ్మ విగ్రహం కాశీ విగ్రహం ఏర్పాటు చేయాలని ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి వరకు చేరే వరకు మీ మీడియా మిత్రులు కోరడం జరిగింది.